ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంవి రావు డైట్ గురించి, డైట్ ప్లాన్ గురించి డీటెయిల్డ్గా చెప్పుకోబోతున్నాం. ఈ డైట్ ప్లాన్లో, ఈ డైట్లో, ఎంవి రావు డైట్లో దాదాపుగా 14 రకాల జబ్బులు, ఐదర్ కొంతవరకు తగ్గించవచ్చు, కొన్నిటినైతే రివర్స్ చేయవచ్చు కంప్లీట్గా, కొన్నిటికైతే ప్రివెన్షన్ చేయవచ్చు, కొన్ని జబ్బులకైతే ఇచ్చే మందుల్ని కొంచెం డోస్ తగ్గించుకోవచ్చు. సో ఈ రకంగా మనం ఈ డైట్ ప్లాను, ఈ 14 జబ్బులు గుర్తుంచుకోవడానికి చిన్న యాక్రోనిం పెట్టాం. ఎంవి రావు డైట్ టు డ్రాప్ హ్యాట్ లిప్స్ పిఏసి ప్యాక్. డ్రాప్ అంటే డయాబెటీస్, రెసిస్టెన్స్ టు ఇన్సులిన్, ఒబిసిటీ అండ్ ప్రోస్టేట్. ఈ నాలుగు నాకు తగ్గి రివర్స్ అయినాయి కాబట్టి ఈ నాలుగిటిని గురించి గట్టిగా తగ్గుతాయి అని చెప్పడానికి వీలవుతుంది. అలాగే హ్యాట్ లిప్స్ ప్యాక్, హ్యాట్ అంటే హైపర్ టెన్షన్, దెన్ ఆర్థరైటిస్ అండ్ దెన్ థైరాయిడ్, ఇవి కొంతమంది తగ్గినాయని చెప్పడం జరిగింది. హైపర్ టెన్షన్ నాకు కూడా కొంత రిలీఫ్ వచ్చింది కాబట్టి చెప్పగలుగుతాను. లిప్స్, లైపిడ్ ప్రొఫైల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది, గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది, టోటల్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది ఇందులో. అలాగే లిప్స్లో ఐ అంటే ఇన్ఫ్లమేషన్, పి అంటే పిసిఓడి, తర్వాత ఎస్ అంటే సొరయాసిస్, ఈ నాలుగు కూడా తగ్గినట్టు రిపోర్ట్స్ వచ్చినాయి మనకి. లాస్ట్లో పిఏసి ప్యాక్ అంటే, పి అంటే పార్కిన్సోనిజం, ఏ అంటే ఆల్జీమర్స్ మతిమరుపు వ్యాధి అండ్ క్యాన్సర్ ప్రివెన్షన్కి కూడా కొంతవరకు ఈ డైట్ మనకి పనికొస్తుంది కాబట్టి ఎంవి రావు డైట్ అనేది ప్రత్యేకంగా ఎందుకు ఇది డిజైన్ చేసామంటే, ఇప్పటికే మనకి 100 రకాల డైట్స్ ఉన్నాయి. 100 రకాల డైట్స్లో ఒక 40 రకాలు చాలా ఇంపార్టెంట్ డైట్సే ఉన్నాయి. ఎలాంటివి, యాట్కిన్స్ డైట్ అని, తర్వాత ది జోన్ డైట్ అని ఉంది, అట్లాగే మెడిటరేనియన్ డైట్ ఉంది, కీటో డైట్ ఉంది, ఎగ్ డైట్ ఉంది, ఫ్రూట్స్ మీద అచ్చంగా ఫ్రూట్ డైట్ ఉంది, లిక్విడ్ డైటు, ఇలాంటి డైట్స్ ఎన్నో 100 రకాలు ఉన్నాయి. 40 రకాల డైట్స్ స్టాండర్డ్ డైట్స్ ఎప్పుడూ కూడా వాళ్ళు అసెస్ చేస్తూ ఉంటారు ఇంటర్నేషనల్గా. దాంట్లో డాష్ డైట్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ డైట్స్ టు రెడ్యూస్, టు క్యూర్ హైపర్ టెన్షన్, అట్లీస్ట్ టు రెడ్యూస్ ద సివిరిటీ ఆఫ్ ది హైపర్ టెన్షన్. ఇప్పుడు మనం ఎంవి రావు డైట్లో, కిందటి వారం కూడా మనం ఎంవి రావు డైట్లో అవాయిడ్ చేయాల్సినవి ఏంటి, మనం తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఏంటి, అవాయిడ్ చేయాల్సినట్లు ముఖ్యంగా సాల్ట్ ఒకటి బాగా తగ్గించుకోవాలి. యాక్చువల్గా సాల్ట్ అనేది అన్ని ఫ్రూట్స్లోనూ వెజిటబుల్స్లోనూ మనం తినే ప్రతి ఆహార పదార్థాల్లోనూ సోడియం సాల్ట్ అనేది ఉంటుంది. సోడియమే కాకుండా పొటాషియం, కాల్షియం, తర్వాత మినరల్స్ ఇవన్నీ ఉంటాయి. అయినా మనం టేబుల్ సాల్ట్ మనం వేసుకునేది, కూరలో వేసుకునేది తగ్గించుకుంటే బాగుంటుంది. అలాగే రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్, రిఫైన్ అండ్ కార్బోహైడ్రేట్స్ మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తీసుకొస్తున్నాయి కాబట్టి రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ తగ్గించుకుంటాము. సాచురేటెడ్ ఫ్యాట్స్, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎందులో ఉన్నాయి, నెయ్యి, నూనె, మేగడ, జున్ను, వెన్న, వీటన్నిటిలో సాచురేటెడ్ ఫ్యాట్స్, అవి తగ్గించుకుంటాం. అలాగే షుగరీ ఫ్రూట్స్ కూడా, బాగా తీగ ఉండే ఫ్రూట్స్, మామిడి అనగా, సపోటా అనగా, ఇలాంటి పైనాపిల్ అనగా, ఇలాంటివి సీతాఫలం, ఇవి తగ్గించుకుంటాం షుగరీ ఫ్రూట్స్. తర్వాత పికిల్స్, పికిల్స్లో బోల్డ్ అంత ప్రిజర్వేటివ్గా సాల్ట్ వాడతాం కాబట్టి అది తగ్గించుకుంటాం. నూడిల్స్, చైనీస్ ఫుడ్స్ ఇవన్నీ కూడా తగ్గించుకుంటే మంచిది. అలాగే పోర్క్ అంటే పిగ్స్ మీటు, అలాగే బీఫ్ గొడ్డు మాంసం, తర్వాత ఆల్కహాల్, టొబాకో, కొన్ని డైట్స్లో
ఆల్కహాల్ రెడ్ వైన్ తీసుకోమని కూడా ఉంటుంది. అందుకని వీటన్నిటినీ అవాయిడ్ చేసి టొబాకో, ఫాస్ట్ ఫుడ్స్ అండ్ అన్నెసరీ జంక్ ఫుడ్స్, దెన్ ట్రాన్స్ ఫ్యాట్స్, డాల్డా ఇలాంటివి ట్రాన్స్ ఫ్యాట్స్లోకి వస్తాయి. హోల్ మిల్క్, అప్పటికప్పుడు గేద దగ్గర పిండి టోటల్గా ఫ్యాట్ తీయకుండా తాగే పాలు కూడా మనం అవాయిడ్ చేస్తాం. ఇలాంటి వాటిని అవాయిడ్ చేస్తే మనకి ఏ జబ్బులు కూడా ఈ రకాల జబ్బులన్నీ కూడా 14 రకాల జబ్బులు తగ్గించే అవకాశం ఉంటుంది. సో మీల్ ప్లాన్లో టోటల్గా మనం 3 times తింటాం రోజల్లా, పొద్దున్న నుంచి రాత్రి వరకు తింటూ మళ్ళీ రాత్రి కూడా పండుకునే వరకు కూడా స్నాకింగ్ అనేది ముందు అవాయిడ్ చేయాలి ఈ డైట్లో. బ్రేక్ఫాస్ట్ 8 AM, లంచ్ అరౌండ్ 1 PM, డిన్నర్ అరౌండ్ 4 PM, 3 times మాత్రమే తీసుకుంటాము. మరి దిస్ ఈజ్ యాక్చువల్లీ ఫ్లెక్సిబుల్ అనమాట. మనకి 8 కుదరకపోతే 7 తినొచ్చు, 9 తినొచ్చు, 10 తినొచ్చు. కానీ ఫైనల్గా మనం 8 hours మాత్రమే ఈటింగ్ విండో పెట్టుకుంటాము. దిస్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనమాట. తర్వాత 16 hours ఫాస్టింగ్ పీరియడ్ పెట్టుకుంటాం. ఈ 16 hours ఫాస్టింగ్ పీరియడ్లో మనకి బాడీలో ఒక ఆటోఫేజీ అనేటువంటి ఒక మ్యాజిక్ జరుగుతుంది. ఆ మ్యాజిక్ జరగటం వల్ల మనకున్న వ్యర్థ పదార్థాలన్నీ కూడా బాడీలో క్లీన్ అయిపోయి మన మిషన్ ఫ్రీగా ఉండి ఈ జబ్బులన్నీ కూడా తగ్గటానికి, తర్వాత రివర్స్ అవ్వటానికి, ఈ జబ్బులకు మనం వాడే ట్యాబ్లెట్స్, ఆ ట్యాబ్లెట్స్కి ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండటానికి ఈ టైప్ ఆఫ్ డైట్ మనం ఫాలో అవుతాం. తర్వాత బ్రేక్ఫాస్ట్కి ఏమేమి తినాలి? బ్రేక్ఫాస్ట్కి మెయిన్గా సలాడ్స్ అండ్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటాం. సలాడ్స్లో మనం ఈ టమాటో తీసుకోవచ్చు, కీర దోసకాయ, బీట్రూటు, క్యారెట్ ఇలాంటివన్నీ కూడా పీసెస్గా కానీ లేకపోతే అది జ్యూస్ లాగా చేసుకొని, కొద్దిగా ఓల్డర్ ఏజ్ పీపుల్ జ్యూస్ లాగా చేసుకొని తాగవచ్చు. స్ప్రౌట్స్, స్ప్రౌట్స్ అంటే మొలకలు, ఆ మొలకలు కూడా తింటుంటే మనకి ప్రోటీన్స్ ఎక్కువగా దొరుకుతాయి. తర్వాత మనం ఎప్పుడో చిన్నప్పటి నుంచి ఇడ్లీ, దోశ ఇవన్నీ, ఉప్మా ఇవన్నీ తింటాం కాబట్టి అవి ఎప్పుడన్నా ఒకసారి మనం ఇడ్లీ ఒకటి రెండు దోశ కానీ తినడానికి అవకాశం ఉంది. ఎగ్ డైలీ అట్లీస్ట్ ఈ బ్రేక్ఫాస్ట్లో 1 egg వైట్ అన్న, బాయిల్డ్ ఎగ్ వైట్. ఒక్కొక్కసారి మనం ఎగ్ ఎల్లో కూడా తీసుకోవచ్చు ఆకలికి కనుక ఆగలేకపోతే. అలాగే మిల్క్, స్కిమ్డ్ మిల్క్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మనం కనుక ఆ తర్వాత లంచ్ 1 PM కాబట్టి అప్పటి వరకు ఉండలేకపోతే 10 AM మనం 8 AMకి ఇది అన్ని తింటాం, బ్రేక్ఫాస్ట్ చేస్తాము. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్కి ముందు కానీ బ్రేక్ఫాస్ట్ తర్వాత కానీ ఎప్పుడైనా కానీ అట్లీస్ట్ డైలీ ఒక 45 minutes ఎక్సర్సైజ్ మాత్రం కంపల్సరీ చేయాలి. ఏ డైట్ తిన్నా సరే ఎక్సర్సైజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ జబ్బులన్నీ తగ్గటానికి, ఈ జబ్బులు రావటానికి కారణమే ఎక్సర్సైజ్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అన్నమాట. అందుకని ఎక్సర్సైజ్ ఇస్ కంపల్సరీ. 10 AMకి మనకి బీపీ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఒక లెమన్ జ్యూస్ కనుక తయారు చేసుకొని, ఆ లెమన్లో కనుక గార్లిక్, వెల్లుల్లి ఒక 2 దర్బలు వెల్లుల్లి కనుక అందులో వేసుకొని, చిన్న దర్బలు వెల్లుల్లి కనుక వేసుకొని తాగితే వాళ్ళకి బీపీ కూడా తగ్గే అవకాశం మెండుగా ఉంటుంది. తర్వాత లంచ్ అట్ 1 PM మనకి లంచ్లో బ్రౌన్ రైసు లేకపోతే అంటే మనకి ముడి బియ్యం అంటాము, అలాగే బ్రౌన్ బ్రెడ్ కానీ, మనం వైట్ రైస్ని అంటే పొట్టు కంప్లీట్ తీసేసినటువంటి రిఫైన్డ్ కంప్లీట్ ఫైన్ రైస్ని మనం అవాయిడ్ చేస్తాం. అలాగే పప్పు ప్లస్ ఆకుకూర కంపల్సరీ. డైలీ నాన్ వెజ్ తిన్న వాళ్ళకి ఈ 2-3 కూరలు, చిక్కుళ్ళు, ఈ వేరే కూరలు కూడా, బీరకాయ, బెండకాయ, సొరకాయ ఇలాంటి కూరలు కూడా తినొచ్చు. నాన్ వెజ్ తిన్న వాళ్ళు పన్నీరు బటర్ మసాలా కానీ పన్నీర్ కానీ తీసుకోవచ్చు. అలాగే ఈ మిల్లెట్స్, ఈ బ్రౌన్ రైస్, ఈ బ్రెడ్ నచ్చిన వాళ్ళకి మిల్లెట్స్ తీసుకోవచ్చు. మిల్లెట్స్ నచ్చిన వాళ్ళకి బ్రౌన్ రైస్ ఆర్ బ్రౌన్ బ్రెడ్ తీసుకోవచ్చు. తర్వాత ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి లంచ్లో. మెయిన్ బ్రేక్ఫాస్ట్లో ఎలాగైతే సలాడ్స్, స్ప్రౌట్స్ తీసుకుంటామో దీంట్లో లంచ్లో మనం
ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి. తర్వాత నాన్ వెజ్ తినేవాళ్ళు ఎవ్రీ ఆల్టర్నేట్ డే కానీ వారానికి 2-3 సార్లు, వారానికి 1 సారి కానీ చికెను ఆర్ ఫిష్. ఫిష్ ఈజ్ మచ్ బెటర్ దాన్ చికెన్ ఆల్సో. ఫిష్లో మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి ఫిష్ తీసుకుంటే బాగుంటుంది. అలాగే పొటాషియము, మెగ్నీషియము, కాల్షియం ఇవన్నీ కూడా ఈ ఫ్రూట్స్లో బాగా ఉంటాయి కాబట్టి మనకి బీపీ తగ్గుతుంది. ఇవన్నీ కూడా ఈ జబ్బులన్నీ మనం ఇందాక 14 రకాల డిసీజెస్ నేమ్ చేసాము, వాటిని తగ్గించుకోవటానికి బాగా ఉపయోగపడుతుంది. డిన్నర్కి వెళ్ళే వరకు 4 PMకి మనం డిన్నర్ తీసుకుపోతున్నాము. 4 PMకి 1-2 పుల్కాలు కానీ లేక చపాతి కానీ రోటీ కానీ మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. ఇవన్నీ నచ్చిన వాళ్ళు ఈవినింగ్ టైం కూడా కొద్దిగా మిల్లెట్స్ కానీ బ్రౌన్ రైస్ కానీ తీసుకోవచ్చు. ముఖ్యంగా కర్డ్ ఒకటి ఇంపార్టెంట్, మనం నైట్ టైం అంటే నైట్ అంటే ఇక డిన్నరే లాస్ట్ కాబట్టి 4 PMకి కంప్లీట్ అవజేస్తాం. 4 PM కుదరిన వాళ్ళు ఇక్కడ 9 AM చేసుకొని ఇక్కడ 5 PM చేసుకోవచ్చు, లేదా 10 AM బ్రేక్ఫాస్ట్ తినేవాళ్ళు 6 PMకి. సో 8 అవర్స్ సీటింగ్ విండో పెట్టుకుంటాం, 16 అవర్స్ 8 అవర్స్ సీటింగ్ విండో, 16 అవర్స్ ఫాస్టింగ్ విండో, అది మెయింటైన్ చేయటం కంపల్సరీ మనకి ఆటోఫేజీ కనుక జరగాలి అంటే. అలాగే ఇక్కడ మనకి ప్రోటీన్స్ ఎక్కువ కనుక దొరకకపోతే మష్రూమ్స్ ప్రోటీన్స్లో ఉంటాయి. వెజిటేరియన్స్ ముఖ్యంగా ప్రోటీన్స్ మష్రూమ్స్లో ఉంటాయి. ఇక్కడ మనం ఎగ్ కనుక మిస్ అయితే నైట్ టైం అట్లీస్ట్ 1 ఎగ్ అన్న తీసుకుంటే, ఎగ్ ఆర్ ఆమ్లెట్ ఎనీథింగ్. తర్వాత నట్స్ అండ్ సీడ్స్, నట్స్లో మనకి చాలా రకాల నట్స్ దొరుకుతున్నాయి. ఇప్పుడు క్యాజ్యూ నట్స్ ఉన్నాయి, అలాగే రకరకాల నట్స్, పిస్తా నట్స్ తీసుకోవచ్చు. తర్వాత వాల్నట్స్ ఉన్నాయి, తర్వాత ఆల్మండ్స్, ఇవన్నీ నట్స్ కిందకి వస్తాయి. అలాగే సీడ్స్ కూడా 4-5 రకాల సీడ్స్ ఒక స్పూన్ కడిగి తీసుకుంటే టోటల్గా 1.5 టేబుల్ స్పూన్స్ అవుతాయి. సీడ్స్లో ఫ్లాక్స్ సీడ్స్ చాలా ఇంపార్టెంట్, ఫ్లాక్స్ సీడ్స్, తర్వాత పుచ్చకాయ ఇత్తులు, తర్వాత గుమ్మడి ఇత్తులు, ఇవన్నీ కూడా సీడ్స్లోకి వస్తాయి. సన్ఫ్లవర్ సీడ్స్ వీటన్నిటిని కలిపైనా సరే మనం డైరెక్ట్గా తినలేకపోతే వాటిని నానబెట్టి వాటిని వేయించుకొని లేకపోతే పిండిలాగా మనం తయారు చేసుకొని తినవచ్చు దేంట్లో కలుపుకొని. సో వీటిలో మనం తినే వాటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి ఇది ఇంపార్టెంట్. మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అన్నీ నట్స్లో సీడ్స్లో ఉంటాయి, ఫిష్లోనేమో ఒమేగా 3 ఫ్యాట్. సో ఇలాగా మనం 4 PM to 8 PM ఈరోజు సాయంకాలం 4 గంటలకి మనం డిన్నర్ చేసేస్తే మళ్ళీ నెక్స్ట్ డే 8 AM వరకు కూడా మనం ఏమీ తినకూడదు. దట్ ఈస్ కాల్డ్ ఫాస్టింగ్ విండో, దట్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఇందాక చెప్పుకున్నాం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఆటోఫేజీ అనేది స్టార్ట్ అయ్యి ఫ్యాట్ బర్న్స్, ఫ్యాట్ బర్న్స్ అవ్వగానే వెయిట్ లాస్ టూ మచ్గా వస్తుంది. ఈ రకాల జబ్బులన్నింటినీ మనం ఒకటి తగ్గించుకోవాలంటే ఇవన్నీ చేస్తే బాగుంటుంది. ఈ మొత్తాన్ని కలిపి మనం ఎంవీ రావు డైట్, ఎందుకంటే ఈ రకరకాల 40 రకాల డైట్స్లో కొన్ని డైట్స్లోనేమో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది, కార్బోహైడ్రేట్ అసలు ఉంటుందా, కొన్ని డైట్స్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, కొన్ని డైట్స్లో కార్బోహైడ్రేట్స్ ఫుల్గా ఉంటాయి, కొన్ని డైట్స్లో కార్బోహైడ్రేట్స్ అసలు ఉంటుందా. సో మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ను ఇచ్చినటువంటి సలహా ప్రకారం ఈ 16/8 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసేవాళ్ళు అట్లీస్ట్ 1400-1300 క్యాలరీస్ కావాలంటే మనకి కార్బోహైడ్రేట్స్ లెస్ దాన్ 160 గ్రామ్స్ తీసుకోవచ్చు, ప్రోటీన్స్ ఒక 80 గ్రామ్స్, ఇందులో సగం ప్రోటీన్స్. ప్రోటీన్ లెక్క ఏంటంటే ఈచ్ 1 kg ఆఫ్ వెయిట్కి 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాలి. అలాగే 30-40 గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్ తీసుకుంటే మనకి టోటల్గా మనకి 13-1400 క్యాలరీస్ వస్తాయి. సో ఇలా తీసుకోవటం వల్ల మనకి ఎమ్విరావు డైట్లో ఈ టు డ్రాప్ హ్యాట్ లిప్స్ ప్యాక్ ఈ 14 రకాల జబ్బుల్ని కొంతవరకు అరికట్టడానికి, కొన్ని జబ్బులకి అయితే కంప్లీట్ రివర్సల్ చేయడానికి, కొన్ని జబ్బులకి అట్లీస్ట్ డ్రగ్ రెడ్యూస్ చేసి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చేసుకోవటానికి ఉపయోగపడుతుంది. ఈ ఎమ్విరావు డైట్ ఫాలో అవుతారని చెప్పి ఆశిస్తూ థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.